కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. ఎర్రంశెట్టి సాయిగారు రచించినటువంటి అమ్మాయి ఓ అమ్మాయి నవల చదువుతున్నాను. మీ ఓడు క్లబ్ సహాయం ఉన్నా లేకపోయినా ఒకటే, మాకు ముఖ్యమైనవి బలహీన వర్గాల ఓట్లు, కానీ మీలాంటి వాళ్ళ ఓట్లు ఎవ్వడికీ అక్కర్లేదు. ఐ సీ అందామే ఆవేశపడుతూ. ఎస్ యూ కెన్ సీ అన్నాడు భీమారావు. వచ్చే ఎలక్షన్లో నువ్వెట్లా గెలుస్తావో చూస్తాను అందామే రోషంగా. నువ్వు అంటూ ఏకవచనం ప్రయోగించేసరికి భీమారావుకి అరికాలి మంట నెత్తికెక్కింది. తను రాజకీయ సభల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా జనంలో నుంచి ఒరే నువ్వు ఆపరా అనో, లేక చాలే దిగు అనో, శృతివద్దు అనో అనటం విన్నాడు. కానీ మిగతా అన్ని సందర్భాల్లోనూ చచ్చేంత గౌరవం ఇస్తారు. గెట్ అవుట్ అన్నాడు భీమారావు బయటకు చేయి చూపిస్తూ. మహేశ్వరి ఎదురు తిరిగింది. నేను వెళ్ళను అంది మొండికేసి. భీమారావు ఈ పరిస్థితి ముందే ఊహించడం చేత భూచన్ అంటూ ఇల్లు అరిగేటట్టు ఇల్లు ఎగిరేటట్టు అరిచాడు కొత్త నౌకర్ని ఉద్దేశించి. మరుక్షణంలో దీప్చంద్ అద్భుతమైనటువంటి నౌకరి యూనిఫామ్ తోటి ఓ ట్రేలో ఉప్మా టమోటా పచ్చడి తీసుకుని బయటకు వచ్చాడు. ఆ రాక్షసిని బయటకిండు అన్నాడు భీమారావు మండిపడుతూ. దీప్చంద్కి ఏమీ అర్థం కాలేదు. రాక్షసులు అనేవి పూర్వకాలంలో ఉండేవని తెలుసు, కానీ ఇప్పుడు వాటి ప్రసక్తి ఎందుకు వచ్చిందో తెలియలేదు. ఏ రాక్షసునండి వినయంగా అడిగాడు. అదిగో అదే ఆ బ్రహ్మ రాక్షసుని అంటూ మహేశ్వరిని చూపించాడు. దీప్చంద్ ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఆమె రాక్షసులని కనబడుతోంది, కానీ రాక్షసుని ఎలా గెంటేయాలో భవానీ శంకర్ తను చెప్పలేదు. ఈలోగా మహేశ్వరీదేవి తన బ్యాగ్లో నుంచి ఓ ఫోటో తీసింది. నన్ను రాక్షసి అన్నావు కదూ అందామె కసగా అన్నాను. అయితే ఇదిగో నేనేం చేస్తానో చూడు. ఈ ఫోటో మా తెలుగు కిరణం పత్రికలో ప్రచురించి నీ పరువు బజార్లో పెడతాను. మళ్ళీ ఎలక్షన్లో ఎలా గెలుస్తావో చూస్తాను అంటూ ఫోటో అతని ముఖం మీద విసిరిగొట్టింది. ఇంకా తను ఉపేక్షిస్తే లాభం లేదని చేతిలోని ట్రే టీపాయ్ మీద నుంచి ఆమెను బయటకు గెంటడానికి ఆమె దగ్గరగా నడిచాడు దీప్చంద్. ఇదిగో మీద చెయ్యి వేశావు, నా మీద అత్యాచారం చేయబోయావని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అంది మహేశ్వరిదేవ్. దీప్చంద్ ఠక్కున నిలబడిపోయాడు. పోలీస్ అనగానే అతనికి భయం కలిగింది. అప్పుడే కింద పడినటువంటి ఫోటోను తీసి చూశాడు భీమారావు. అతని కళ్ళల్లో రంగులు మారిపోయినాయి. లోటస్ లేడీస్ వెల్ఫేర్ క్లబ్ తాలూకు ఓ ఫంక్షన్లో తను సలీం ఖాన్ కలిసి భుజాల మీద చేతి వేసుకుని నవ్వుతూ దిగినటువంటి ఫోటో అది. సలీం ఖాన్ని ఆ తర్వాత చాలా అక్రమాలు మోసాలు చేసి ప్రభుత్వాన్ని ప్రజలను మోసగించినందుకు గాను అరెస్ట్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు ప్రచురిస్తే తనకు అతనికి ఏవో లావాదేవీలు ఉన్నాయని, తను ఆ అక్రమాల్లో భాగస్థుడని ప్రజలందరూ అనుకునేటటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల ఎలక్షన్లో తనకి ఓడిపోవడం తప్పదు. అసలు తనకి పార్టీ టికెట్ కూడా ఇవ్వకపోవచ్చు. మహేశ్వరిదేవి అలా ఆ ఫోటోతోటి తను బ్లాక్మెయిల్ చేయడం సహించలేక ఎదురుగ్గా ఉన్నటువంటి ట్రేలోని టమాటా పచ్చడి తీసి మహేశ్వరిదేవి ముఖం మీదకి బలంగా విసిరాడుతాను. కానీ మహేశ్వరిదేవి మెరుపులాగా పక్కకు తప్పుకోవడంతో పచ్చడంతా వెళ్ళి నోరు తెచ్చి ఉన్నటువంటి దీప్చంద్ మీద పడింది. తిక్క వదిలింది. లేకపోతే నన్ను బయటకెంటా అని చూస్తాడా, నేను రాక్షసిన కాస్కో ఆర్ భీమారావు, మా ఆయనకు గవర్నర్గా చేయకపోయావో, ఈ ఫోటో పేపర్లో వేసి నీ బతుకు బజార్ పాల్చేస్తాను. నన్ను రాక్షసి అన్నావు కదా, ఇంకా నా నుంచి రాక్షసి రూపమే చూద్దు కానీ అనేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. ఉదయం 8 అవుతోంది టైము. ఆ సమయంలో హైదరాబాద్లో రోడ్లన్నీ స్కూళ్ళకు వెళ్ళేటటువంటి చిన్నారులతో నిండిపోయి అవి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి నడవడానికి వీలైన పరిస్థితుల్లో ఉంటాయి. ఆరాష్లోనే పిల్లల మధ్య నుంచి ఈదుతున్నట్టుగా నడుస్తూ ద్రాక్ష గుత్తుల్లా వేలాడుతున్న పిల్లలతో కదులుతున్నటువంటి రిక్షాలను తప్పించుకుంటూ ఏ భాయ్ జర దేఖ చలో ఆగే హీ నహీ పీచే భీ నీ చేహీ నహీ ఊపర్ భీ అన్న పాట ఉత్సాహంగా పాడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు భవానీ శంకర్. ఈ పాటను కేవలం హైదరాబాద్ నగరం కోసమే ఆ గీత రచయిత రాసినట్టుగా పూర్తి నమ్మకం కలిగింది అతనికి. తెలుగు కేవలం పత్రికాఫీస్ చేరుకొని గేటులో నుంచి లోపలికి నడవబోతూ ఉంటే వాచ్మెన్ టక్కున అడ్డం పడ్డాడు. ఎవరు కావాలి సార్? భవానీ శంకర్ చిరునవ్వు నవ్వాడు. ఇలా లోపలికి వచ్చే వాళ్ళందరినీ ప్రశ్నలు అడిగేటటువంటి వాచ్మెన్ అంటే నాకు ఎంత ఇష్టం సహోదరా, కీప్టప్ ఏదో ఒకరోజు టపీమని పైకొచ్చేస్తావు నువ్వు అన్నట్టు. నీ పేరేమిటి? హనుమాన్ సార్. ఇంటి పేరు రామభక్త అయింటుందన్నలో నాకు ఎలాంటి అనుమానం లేదు అన్నట్టు భవానీ శంకర్ ది గ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ పేరు విన్నావా నువ్వు
నేనే ఆ పేరు అనని అన్నట్టు ఇవాటి నుంచి తెలుగు కిరణం కొత్త చీఫ్ ఎడిటర్ అని. నీకు ఈ విషయం తెలుసా? హనుమాన్ ఈసారి మాట్లాడలేదు. చీఫ్ ఎడిటర్ అంటే తనకున్నటువంటి గౌరవాన్ని యాక్షన్లో చూపించాడు. ఒకసారి ఎగిరినట్టుగా బిగుసుకుపోయి సెల్యూట్ చేసి కొట్టాడు. వెరీ గుడ్ మై డియర్ రామభక్త హనుమాన్, మిలిటరీలో ఉన్నప్పుడు కూడా నువ్వెంతో అద్భుతమైనటువంటి క్రమశిక్షణ పాటించావని విన్నాను. నీ సిన్సియారిటీ, స్వామి భక్తిని మనసులో ఉంచుకుంటాను అనేసి ఆఫీసులో అడుగుపెట్టాడు. ఎదురుగా ఉన్న రూమ్ బయట చీఫ్ ఎడిటర్ శివతాండవం అనేటువంటి బోర్డు వేలాడుతుంది. లోపల ఎవరూ లేకపోవడం చూసి వెనుక ఉన్నటువంటి రూమ్ కట్టను తొలగించి చూశాడు. చిరంజీవి ఓ పాత గుంట తీసుకుని తనే టేబుల్, కుర్చీ అన్నీ తుడుచుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్, సంస్థ యజమాని తన ఆఫీస్ టేబుల్ తనే క్లీన్ చేసుకోవడం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. అబ్రహం లింకన్ తన బూట్లు తనే పాలిష్ చేసుకున్నాడన్న విషయం నాకు చదివి నువ్వు ఉత్తేజితుడు అయినట్టు ఉన్నావుండంలో ఎలాంటి సందేహం లేదు బ్రదర్. ఐ లవ్ ది స్పిరిట్. నాకు బూట్లు ఉంటే తప్పక నేనే పాలిష్ చేసుకునేవాడిని అన్నాడు భవానీ శంకర్ ఉత్సాహంగా. ఆ ఫామ్లో వినడానికి చాలా ఇంపుగానే ఉంటుంది. ఇది మాత్రం నేను గత్యంతరం లేక చేస్తున్నాను. అంటే? అనుమానంగా అడిగాడు భవానీ శంకర్ టేబుల్ మీద ఓ పక్కగా కూర్చుంటూ. చిరంజీవి తుడవడం ముగించి రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. మనకి ఆఫీస్లో చాలా సమస్యలు ఉన్నాయి భవానీ, దిగులుగా అన్నాడు తను. ఏమిటా సమస్యలు? నేను మొదటి రోజు ఆఫీస్కి వచ్చినప్పుడు చాలా అవమానాలు జరిగినాయి. వాటన్నిటికీ కారణం శివతాండవం. ఆఖరికి ఆఫీస్ ప్యూన్ కూడా నన్ను లెక్క పెట్టలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నువ్వే ఊహించుకో. ఇది ఆస్తికి సంబంధించిన విషయమైపోయింది కానీ లేకపోతే ఒక్క నిద్దన్నైనా రక్తం కక్కించేవాణ్ణి ఉద్రేకంగా అన్నాడు చిరంజీవి. భవానీ శంకర్ ఆప్యాయంగా అతని భుజం తట్టాడు. కూల్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్, అహింసే మన భారతదేశం పాలసీ కనుక మనం కూడా అదే పాలసీ అవలంబించడం మంచిది. బై ది బై, ఈ శివతాండవం అనే పక్షి అలా విలన్లాగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఆస్తి నాకు దక్కడం వాడికి ఇష్టం లేదు. అందువలన ఆ పక్షికి ఏమిటి లాభం? విభూతి బాబా శివతాండవం గురువు. అసలు విభూతి బాబాను మా మావయ్యకి పంపించింది ఈ శివతాండవమే. కనుక ఎలాగైనా మావయ్య ఆస్తిని విభూతి బాబాకు దక్కేలా చేయాలని వాడి కోరిక అనుకుంటాను. భవానీ శంకర్కి అర్థమైపోయింది. ఓకే 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 బ్రదర్, కథ, స్క్రీన్ ప్లే అన్నీ అర్థమైపోయాయి. ఇంకా నువ్వు ఈ విషయాలన్నీ నాకు వదిలే. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను నిమిషాల్లో సెటిల్ చేస్తాను. నువ్వు వెంటనే మన ఏజెంట్స్ అందరినీ లెటర్ రాయించు. తెలుగు కిరణం దినపత్రిక యువ యజమాని చిరంజీవి ఆధ్వర్యంలో ది గ్రేట్ జర్నలిజం గోల్డ్ మెడలిస్ట్ భవానీ శంకర్ సంపాదకత్వంలో ఇక నుంచి ఎంతో అద్భుతంగా వెలువడబోతోంది హెచ్చరికలు చేసే. నేను ఈ లోపల నా రూమ్లో కూర్చుని పాలసీ రివ్యూ ప్రారంభిస్తాను అంటూ బయటకు నడిచాడు అతను. శివతాండవం రూమ్లోకి ఓసారి తొంగి చూసేసరికి అది ఇంకా ఖాళీగానే కనిపించింది అతనికి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి నడిచి శివతాండవం కూర్చునేటటువంటి రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. టేబుల్ మీద ఉన్నటువంటి ఆ రోజు తెలుగు కిరణం పేపర్ తీసుకుని హెడ్లైన్స్ చదవసాగాడు. 5 నిమిషాలైన గడవగానే గడవకముందే శ్రీరాములు హడావిడిగా గదిలోకి వచ్చి గదిలో శివతాండవం బదులు మరో వ్యక్తి కూర్చుని ఉండడం చూసి ఉక్కిరి పిక్కిరయ్యాడు. ఎవరైనా విజిటర్స్ పొరపాటున అలా కూర్చున్నారేమోనని అనుమానం కలిగింది అతనికి. తన రాక తెలియడానికి చేయడానికి అన్నట్టుగా చిన్నగా తగ్గాడు. భవానీ శంకర్ న్యూస్ పేపర్ తిప్పకుండానే ఓరకంటే అతన్ని గమనించి నీ పేరేంటో అని అడిగాడు తాపిగా. శ్రీరాములండి, తమరు అంటూ వాడు ఇంకేదో అడిగే లోపలే భవానీ శంకర్ మళ్ళీ మాట్లాడాడు. చూడవే శ్రీరాములు, నిన్నంత హడావిడిగా ఉద్యోగం నుంచి తీసేయడం నాకేమాత్రం నష్టం లేదు. కానీ మన సంస్థ యజమాని చిరంజీవి గారు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించే వ్యక్తి, అంచేత నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. నీ డిస్మిసల్ ఆర్డర్స్ తయారవుతున్నాయి. నువ్వు వెళ్ళి మన సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర కూర్చుంటే నీ డిస్మిస్ ఆర్డర్స్, 3 నెలల అడ్వాన్స్ జీతం తాలూకు చెక్కు అన్నీ రెడీ అయ్యాక కవర్ చేస్తాం, వచ్చి తీసుకోవచ్చు. నువ్వు ఈ సంస్థ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తామని నాకు చాలామంది చెప్పారు. కానీ మేము మాత్రం ఏం చేయగలం? శ్రీరాములకి కోపం ముంచుకొచ్చింది. ఎంతకీ తమరెవరండి అన్నాడు వెటకారంగా. ఆ వివరాలన్నీ నీకు రామభక్త హనుమాన్ చెప్తాడు శ్రీరాములు. నాకు అంత టైం లేదు. నువ్వు డైరెక్టరీ చూసి ఇంటర్కామ్లో సెక్యూరిటీకి రింగ్ చేశాడు అతను. హనుమాను, నేను చీఫ్ ఎయిటర్ని మాట్లాడుతున్నాను. ఒకసారి నా రూమ్కి వచ్చి శ్రీరాములు అనేటటువంటి మాజీ ఆఫీస్ ప్యూన్ని బయటకు తీసుకెళ్తే నేను ఆఫీస్ పని చూసుకోవడం వీలవుతుంది అనేసి ఫోన్ పెట్టేసి మళ్ళీ పేపర్ చదువుకోసాగాడు. శ్రీరాములకి ఒళ్ళంతా భయం పాకింది. ఇదంతా నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియటం లేదు.
చిరంజీవి కి తనను డిస్మిస్ చేసే అధికారం ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు. శివతాండవమే ఇలాంటి వ్యవహారాలన్నింటికి అధికారి అని తన నమ్మకం. తీరా చూస్తే ఇతనెవరో ఏకబిగిన శివతాండవం సీట్లోనే కూర్చున్నాడు. హనుమాన్ తన పాత మిలిటరీ మార్చింగ్ తోటి భవానీ శంకర్ గదిలోకి వచ్చి ఓ సెల్యూట్ కొట్టాడు. ఎస్ హనుమాన్, శ్రీరాముని తీసుకెళ్ళు. ఇంతకాలం సిన్సియర్గా నమ్మకంతో పనిచేసిన తర్వాత ఇలా సెక్యూరిటీ స్టాఫ్తో గెంటించడం వ్యక్తిగతంగా నేను ద్వేషిస్తాను. కానీ చెప్పాను కదా, చిరంజీవి గారు క్రమశిక్షణ విషయంలో మాత్రం రాక్షసుడు అని. అతను అలా చెప్తూ ఉండగానే హనుమాన్ చేయి శ్రీరాముల భుజం మీద పడింది. పద శ్రీరాములు అన్నాడు కక్కసంగా. ఇద్దరు బయటకు నడుస్తూ ఉంటే భవానీ శంకర్ లేచి వారి వెనకే బయటకు వచ్చాడు. అన్నట్టు హనుమాన్, ఓన్ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఇవాళ నేను ఇక్కడ చేరిన రోజు కాబట్టి చాలా బిజీగా ఉంటాను, కనుక ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఒకవేళ మరీ అత్యవసరమైతే పర్సనల్గా నా అనుమతి తీసుకున్నాకే లోపలికి పంపించు. ఎస్ సార్, మళ్ళీ మిలిటరీ సెల్యూట్ కొట్టాడు హనుమాన్. నువ్వు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నావు హనుమాన్, ఇదంతా నా మనసులో ఉంటుంది, ఏం పర్వాలేదు. హనుమాన్ శ్రీరాముని గట్టిగా తోస్తూ బయటకు నడిచాడు. సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళేసరికి శ్రీరాముకి చెమటలు పట్టేస్తాయి. తన ఉద్యోగం నిజంగా పోతే తన కుటుంబం గతి ఏమిటి అన్న ఆలోచన సతమతం చేసేస్తోంది. శివతాండవం ఇంకా రాలేదేమిటి ఇవాళ, ఆయన వస్తే తనకు కొంత ధైర్యంగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే శివతాండవం కారు హార్న్ వినిపించింది. హనుమాన్ స్ప్రింగ్ లాగా ఎగిరి గేటుకు అడ్డంగా నిలబడ్డాడు. శివతాండవం ఉలిక్కి పడి సడన్ బ్రేక్ వేశాడు. ఏమిట్రా, ఏ లాగా వచ్చింది, ఎందుకలా ఎగిరి అడ్డం వచ్చా? కిటికీలోంచి తల బయటకు పెట్టి కోపంగా అడిగాడు శివతాండవం. లోపలికి ఎవ్వరిని రాని వద్దన్నారండి చీఫ్ ఎడిటర్ గారు. శివతాండవం కారులోనే అదిరి పడటం చేత కారంతా ఎవరో కుదిపినట్టుగా ఉంది. ఎరా, పొద్దునే తాగొచ్చావా అన్నాడు ఆవేశంగా. దాంతో హనుమాన్కి ఒళ్ళు మండిపోయింది. ఒళ్ళు మండితే అతను మిలిటరీ లాంగ్ ఇంగ్లీష్ని ఉపయోగిస్తాడు. డోంట్ నాన్సెన్స్ స్పీక్స్, ఐ నాట్ లైక్ నాన్సెన్స్. ఎవరైనా సరే తన అనుమతి లేనిదే లోపలికి రానివద్దని కొత్త చీఫ్ ఎడిటర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. శివతాండవానికి మతిపోయినట్టయింది. తనకు జరుగుతున్నటువంటి పరాభవానికి ఆవేశంతో ఒళ్ళంతా వణుకుతోంది. దానికి తోడు కొత్త చీఫ్ ఎడిటర్ అన్న పదం మరీ ఆందోళన కలిగిస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ, ఇదంతా ఎవరు చేస్తున్నారు, చిరంజీవేనా? చిరంజీవికి అంత ధైర్యం ఎక్కడుంది? సార్, నన్ను కూడా డిస్మిస్ చేసి ఈ హనుమాన్తోటి బయటకు గెంటించారండి కొత్త చీఫ్ ఎడిటర్ గారు. కారు దగ్గరకు వచ్చి నిలబడి బావును మన్నాడు శ్రీరాముడు. శివతాండవ ముఖం పాలిపోయింది. ఇదేదో పెద్ద ఎత్తునే హడావిడి జరుగుతోంది అనుకున్నాడు. సెక్యూరిటీ గేట్ దగ్గర జరుగుతున్నటువంటి డ్రామా అంతా తన రూమ్లో నుంచి గమనించాడు చిరంజీవి. అదెక్కడ రసవత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతోందని తెలుస్తోంది, కానీ ఏం జరుగుతుందో మాత్రం తెలియటం లేదు. ఇంటకాంలో భవానీ శంకర్కి రింగ్ చేశాడు అతను. చీఫ్ ఎడిటర్ భవానీ శంకర్ హియర్ అన్నాడు భవానీ శంకర్. భవానీ, సెక్యూరిటీ గేట్ దగ్గర ఏం జరుగుతోంది? చూపల్న మనసులను ఉర్రు తొలగించే ఓ చారిత్రాత్మక సంఘటన బ్రదర్. ఆఫ్కోర్స్, శివతాండవానికి పద్ధతి అంతగా రుచించకపోవచ్చు. గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళతోటి పేచీ పట్టడం అతని అభిరుచి కాకపోవచ్చు, కానీ రక్తపాతం లేకుండా విప్లవం జరిగేటప్పుడు ఇలాంటి సంఘటన జరగ తప్పదు. చిరంజీవి గొంతు తగ్గించి రహస్యంగా అన్నాడు. చూడు భవానీ, ఓ విషయం నువ్వు తెలుసుకోవడం మంచిది. ఏమిటది? వెంటనే ప్రవహించు ఫ్రెండ్. గత 25 ఏళ్లుగా శివతాండవమే తెలుగు కిరణం సంస్థకు యజమానిగా గడిపాడు. మామయ్య అతనికి అన్ని అధికారాలు ఇచ్చాడు. స్టాఫ్ అందరూ కూడా అతని గుప్పిట్లోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం శివతాండవం విషయంలో కొంచెం నెమ్మదిగా ప్రవహరించడం బాగుంటుందేమో. భవానీ శంకర్ తేలిక నవ్వేశాడు. అన్ని విషయాలు నా బ్రెయిన్లో రెడీ రెకనర్ లాగా ఉన్నాయి మై డియర్ చిరంజీవి. అన్ని విషయాలు అతి జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. కనుక నువ్వు ఈ చిన్న చిన్న విషయాలతోటి నీ మెదడుని శ్రమపడడం ఆపేసే. ఓకే, చిరంజీవి సంతృప్తిగా చెప్పాడు. చిరంజీవి ఫోన్ డిస్కనెక్ట్ చేయగానే భవానీ శంకర్ ఫోన్ మళ్ళీ మోగింది. హలో, చీఫ్ ఎడిటర్ భవానీ శంకర్ హియర్. సార్, నేను హనుమాన్ మాట్లాడుతున్నాను. ఎస్ మై డియర్ స్మార్తీ, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్, మనకి ఇంతవరకు ప్రాబ్లం అనేది లేదు సార్. పాకిస్తాన్ వాళ్ళలోనే ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది, కానీ ఆ తర్వాత ముందు నో ప్రాబ్లం సార్. వండర్ఫుల్ రామభక్త హనుమాన్, ప్రతి భారతీయుడు నేను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. నీలాంటి ప్రాబ్లం లెస్ పౌరుడు మా సెక్యూరిటీ ఇన్ఛార్జిగా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు చీఫ్ ఎడిటర్ శివదానవం గారు వచ్చారండి. నో 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 మై డియర్స్ హనుమాన్,
చీఫ్ ఎడిటర్ అనకూడదు, మాజీ అనాలి, లేదా కేవలం శివతాండవం అని సరిపోతుంది. సారీ సార్, మాజీ చీఫ్ శివతాండవం గారు వచ్చారండి, లోపలికి రావడానికి అనుమతి అడుగుతున్నారు. ఆ మాటలన్నీ వింటున్నటువంటి శివతాండవం కోపంతో మండిపడ్డాడు. ఏమిటా వెధవ్వాగుడు, అనుమతి అడగాల్సిన కర్మ నాకేంటి? నన్ను లోపలికి వెళ్ళనీయాలని డిమాండ్ చేస్తున్నాను. చిందుడు తొక్కుతూ గట్టిగా అరిచాడతను. అలా అరిస్తే మర్యాదగా ఉండదు, ఇది మొదటి వాణింగ్ అన్నాడు హనుమాన్ కోపంగా. ఓకే హనుమాన్, నిజానికి నేను చాలా బిజీగా ఉన్నాను, అయినా శివతాండవం మాజీ చీఫ్ ఎడిటర్ కనుక అతనికి కొంత టైం కేటాయించడానికి అంగీకరిస్తున్నాను, లోపలికి పంపించు, ఫోన్లో చెప్పాడు భవానీ శంకర్. 2 నిమిషాల్లో శివతాండవం పొగలు గక్కుతూ రొప్పుతూ ఆవేశంగా వణికిపోతూ భవానీ శంకర్ గదిలో చొరబడ్డాడు. ఎవరు నువ్వు అన్నాడు భవానీ శంకర్ వంక కోపంగా చూస్తూ. భవానీ శంకర్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇది ఆటవిక ప్రవృత్తి మై డియర్ ఓల్డ్ మ్యాన్, నాగరికత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లోనే ఏకవచనం ఉపయోగిస్తారు. అదీకాక నేనెవరో తెలియాలంటే ముందు బయట ఉన్నటువంటి బోర్డు చూడాలని కానీ లోపలికి వచ్చేసి ఎవరు నువ్వు అంటూ తోడేళ్ళ గొంతుకతోటి సర్దా చేయకూడదు. వెరీ బ్యాడ్ కాండక్ట్. బై ది వే, మీ కాండక్ట్ సర్టిఫికెట్లో ప్రిన్సిపాల్ ఏమి రాశాడు? వెరీ బ్యాడా, సాటిస్ఫాక్టరీనా? వెరీ బ్యాడ్ అని రాసి ఉంటాడని నన్ను సందేహం లేదు నాకు. శివతాండవం ఇంకా భరించలేకపోయాడు. మర్యాదగా ముందిక నుంచి లేస్తావా లేదా అన్నాడు, పళ్ళు బిగించి బట్టతల మీద ఒక చేత్తో గట్టిగా రుద్దుకుంటూ. ఓకే ఓల్డ్ మ్యాన్, ఆటవిక పద్ధతే నీకు అలవాటైనట్లయితే నేను ఆ పద్ధతికి షిఫ్ట్ అయిపోతాను, నో ప్రాబ్లమ్స్. నన్ను ఓల్డ్ మ్యాన్ అనొద్దు, ఇంకా మండిపోతూ అన్నాడు శివతాండవం. యంగ్ మ్యాన్, అసలేమీ అంటానికి వీల్లేదు. ఆల్ రైట్ మేజర్ శివతాండవ, నీకు 5 నిమిషాల టైం కేటాయిస్తాను. నిజానికి ఆఫీస్ అవర్స్లో నేను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వను, కానీ నువ్వు ఎక్స్ చీఫ్ ఎడిటర్ కాబట్టి స్పెషల్ పర్మిషన్ ఇస్తున్నాను. ఇప్పుడు సమయం 9:11:40 అంటే శివతాండవం అతని మాటలు పూర్తి కాక మునిపే మళ్ళీ అడ్డుపడ్డాడు. ఈ రూము ఈ కుర్చీ వదిలిపోతావా పోవా అన్నాడు కర్కసంగా. నీ చిన్నపిల్లల మనస్తత్వాన్ని వెంటనే మార్చుకోవాలి మేజర్ శివతాండవ, ఆపలకే కావాలి, ఆ వర్గమే కావాలి, ఆ కుర్చీయే కావాలి, ఏమిటిది ఇలాంటివి కొంత వయసు వరకే ముచ్చటగా ఉంటాయి, ఆ తర్వాత ఏమాత్రం ముద్దుగా ఉండదు, పైకొచ్చు వెగటు కూడా కలిగిస్తాయి. నీలాంటి పెద్ద మనిషి ఇలాగే ఓ ఇంటికి వెళ్ళి బయటపడుకున్నటువంటి చిన్నపిల్లని చూసి పాపా మీ నాన్నగారు ఉన్నాలా ఇంతలో అని అడిగాడు ముద్దుగా. దానికి ఆ పిల్ల ఏముంది అడ్డగాడిలాగుండి ఏమిటా చిన్నపిల్లల మాటలు అంది. కనుక నువ్వు త్వరగా ఎదగాలి మేజర్ శివతాండవం. అంతేకాదు మనం ఎదిగేటప్పుడు మన మెదడు కూడా ఎదిగేట్లు జరిగి తాగినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. కెనడాలో రేస్ మాన్ డ్రెయిన్ అనేటటువంటి పెద్ద మనిషి సంగతి ఏమైంది? నీలాగనే తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల శరీరం ఎదిగింది, మెదడు అలాగే ఉండిపోయింది. 60 సంవత్సరాల వయసులో ఇప్పుడు రేస్ మాన్ డ్రెయిన్ ఏం చేస్తున్నాడు తెలుసా? నిక్కర్ వేసుకుని తూలిగలు పడుతూ జీవితం గడిపేస్తున్నాడు. భవానీ శంకర్ రేస్ మాన్ డ్రెయిన్ గురించి మరి ఇంకెన్ని విషయాలు చెప్పేవాడు కానీ అతని వాక్ ప్రవాహానికి హలో అంటూ నిలిపివేశాడు చిరంజీవి. చిరంజీవి రాకతోటి శివతాండవం ప్రవర్తనలో మార్పు కనిపించింది. తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటూ చిరంజీవి వైపు తిరిగాడు. చిరంజీవి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు ఓగరుస్తూ. మేజర్ శివతాండవం 5 నిమిషాలైంది, దయచేసి బయటకు వెళ్తే నేను ఆఫీస్ పని చూసుకోవడం వీలవుతుంది అన్నాడు భవానీ శంకర్ టైం చూసుకుంటూ. శివతాండవం గారు, ఇతను భవానీ శంకర్ అని చీఫ్ ఎడిటర్ పోస్ట్కి మంచి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి, అంచేత ఈ 6 నెలల పాటు ఇతనిని మీ స్థానంలో అపాయింట్ చేశాను. 6 నెలల తర్వాత మీరు యథాప్రకారం ఆఫీస్కు రావచ్చు, తాపీగా చెప్పాడు చిరంజీవి. శివతాండవం టేబుల్ మీద ఉన్నటువంటి పేపర్ వెయిట్ తోటి చిరంజీవి తల పగలగొట్టాలన్నటువంటి కోరికను బలవంతంగా అణుచుకున్నాడు. అయితే ఇదంతా నీ ఇష్టమేనన్నమాట అన్నాడు కోరలు తీసినటువంటి పాములా బుసలు కొడుతూ. అఫ్కోర్స్, మీకు తెలుసు కదా నా పరిస్థితి, మీకు అదివరకే చెప్పాను, నా శక్తి మేరకు నా ఆస్తిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాను, నన్ను ఇలా తీసేసేందుకు నీకేం అధికారం లేదు, ఇంకా మండిపడిపోతూ చెప్పాడు అన్నాడు శివతాండవం. భవానీ శంకర్ మళ్ళీ టైం చూసుకున్నాడు. ఇప్పుడు సమయం 5 నిమిషాలు దాటి 2:20 బై ది బై మేజర్ శివతాండవం, ఈ 6 నెలల సెలవులో మీ మానసిక ఆరోగ్యం గురించి ఉత్తమమైనటువంటి మానసిక వైద్యులతోటి పరీక్షలు జరిపించడం చాలా అవసరం, అది పూర్తిగా పట్టాలు తప్పి ఉన్నదని నా తిరుగులేని అభిప్రాయం. చిరంజీవికి నేను ఇలా బలవంతంగా సెలవులో పంపించేటటువంటి అధికారం లేదని మీరు అనటం నా అభిప్రాయాన్ని బలపరుస్తోంది, కనుక ఇక మీరు తమరు బయట చేస్తే నేను వెళ్ళను, భీకరంగా అరిచాడు శివతాండవం. ఇది నా ఆఫీస్,
ఈ విషయం ఏదో కోర్టులో తేలే వరకు నేను ఇక్కడే పనిచేయాల్సిందే. మీ మానసిక ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుంది మేజర్ శివతాండవం. మీరు బయటకు వెళ్లేందుకు మన రామభక్త హనుమాన్ మీకు చాలా ఉపయోగపడతాడని నా నమ్మకం అంటూ ఇంటకంలో సెక్యూరిటీ రూమ్కి రింగ్ చేశాడు అతను. మరుక్షణంలో హనుమాన్ అది వరకంటే చురుగ్గా మార్నింగ్ చేస్తూ మార్చింగ్ చేస్తూ సెల్యూట్ కొట్టాడు. పిలిచారా సార్? ఎస్ మై డియర్ హనుమాన్. మేజర్ శివతాండవం కాలు చెయ్యి బెనకటం వల్ల వెళ్ళలేకపోతున్నారు. నువ్వు కొంచెం సహాయం చేస్తే ఆయన నీ రుణం ఉంచుకోరు. ఆయన సంగతి నీకు తెలియదే ఉంది. హీఈస్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. ఎస్ సార్. మళ్ళీ సెల్యూట్ కొట్టి శివతాండవం దగ్గరికి నడిచాడు హనుమాన్. నన్ను ముట్టుకున్నావో చంపేస్తాను జాగ్రత్త, అరిచాడు శివతాండవం కోపంగా. ఆ కేకలు నువ్వు లెక్క చేయక్కర్లేదు రామభక్త హనుమాన్. కాలు బెడికిన బాధలో రోగులు ఏమిటేమిటో అంటారు, అరుస్తారు కరుస్తారు, అయినా మనం వాటిని ఖాతా చేయకూడదు. ఎస్ సార్ అంటూ అమాంతం తన శివతాండవం చంక కింద నుంచి దూరి బలవంతంగా ఆయన్ను నడిపించుకుంటూ బయటకు పడసాగాడు. ఆలెట్, నన్ను ఇలా అవమానపరుస్తున్నారు కదూ, మీ ఇద్దరి అందు తెలుస్తాను, శివతాండవం తడాక ఏమిటో చూపిస్తాను అని అరుస్తూ రామభక్త హనుమాన్ వేగం వల్ల ఆ క్షణాల్లో కనుమరుగైపోయాడు. భవానీ శంకర్ ఉత్సాహంగా చిరంజీవి వైపు చూశాడు. ఆపరేషన్ తెలుగు కిరణం స్టేజీ నెంబర్ 1 పూర్తయింది మిత్రమా, ఇప్పుడు స్టేజీ నెంబర్ 2లో వెళ్ళి చూద్దాం. ఆ శివతాండవం గారు పిచ్చెక్కినట్టు చిందులు వేస్తున్నాడు. మనకేమి తలనొప్పి తేడు కదా అనుమానంగా అడిగాడు చిరంజీవి. విషయాలన్నీ నాకు వదిలే బ్రదర్, చాలా తేలిగ్గా హ్యాండిల్ చేయగలగడం వాడిని. అతనికి మన సంస్థకు అగ్రిమెంట్ లాంటిది ఏమైనా ఉందేమో వెతకమని అంతకుముందే ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్కి ఆదేశాలు ఇచ్చాను. కనుక అతని విషయం పూర్తిగా మర్చిపో. ఆపరేషన్ తెలుగు కిరణం స్టేజీ నెంబర్ 2 ఏమిటంటే తెలుగు కిరణం రివ్యూ. ఈ హెడ్లైన్స్ చూసావా, పరం నీరసంగా ఉన్నాయి. పొద్దునే లేవగానే మనం పేపర్ హెడ్లైన్స్ చదివితే చాలు, ఆ నీరసం వాడిని వారం రోజుల్లో హతమరుస్తుంది. రేపటి నుంచి హెడ్లైన్స్ పూర్తిగా మార్చేస్తాను. ఇకపోతే 2వ పేజీ చిన్నాడి జిలుగుడు, రచయిత్రి శ్రీమతి రాజేశ్వరి రామనాథన్, అప్పుడే పుట్టినటువంటి పిల్లలను ఎలా పెంచాలి. 4వ పేజీలో తెలుగు జిలుకలు శీర్షిక రచన స్వయంవరాల సత్రన్న సంతన్రావు. ఈరోజు వ్యక్తి చక్రాల బండేశ్వరరావు. 1/2 పేజీ వాయింపు. 5వ పేజీ చండీ చాముండేశ్వరి గారి సీరియల్ నవల జీవిత చక్రాల్లో మలపుల వక్రరేఖలు. చైనాలో ప్రజా జీవితం కనకరాల కాళేశ్వరరావు. వాట్ ఈస్ దిస్ ట్రాష్ బ్రదర్. స్పోర్ట్స్ పేస్. చెస్ ఆటలో కంప్రో ముందంజ. ఎంత దారుణమైనటువంటి న్యూస్. తెలుగు ప్రజలు చదవటం లేదని నిందిస్తే ఏం బాగుంది ఫ్రెండ్. పాపం వాళ్ళు మనుషులే కదా, వాళ్లకు ప్రాణభీతి అనేది ఉంటుంది కదా. ఈ పేపర్ మొత్తం మారిపోవాల్సిందే. ఎంత మారిపోవాలి అంటే పేపర్ పేరు ప్రింటర్స్ అడ్రస్ తప్ప మిగతాదంతా కొత్తదనంతో నిండిపోవాలి. రేపు పేపర్లో నేను తయారు చేసినటువంటి ఈ ప్రకటన వెలువడుతుందన్నమాట. తెలుగు కిరణంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు. ఆలసించకండి, ఆలసించిన ఆశాభంగం. తెలుగు కిరణం చందాదారుల సీట్లు పరిమితం. నేడే మీ బంగారు భవిష్యత్తు కోసం, మీ చిన్నారి బాలల జనరల్ నాలెడ్జ్ కోసం, నిప్పులు కక్కే వార్తల కోసం ది గ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ భవానీ శంకర్ సంపాదకత్వంలో ఒళ్ళు జలధరించేటటువంటి జర్నలిజం తోటి కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి తరహాలో వెలువడిపోతున్నటువంటి తెలుగు కిరణం దినపత్రికకు చందాదారులై మీ కాపీని భద్రపరుచుకోండి. ఈ నెలాఖరులోగా చేరు చందాదారులకు 5% రిబేట్. ఎలా ఉంది అడిగాడు భవానీ శంకర్. సూపర్ అన్నాడు చిరంజీవి. కనుక ఈ స్టేజీ నెంబర్ 2లో మన పేపర్ని చిత్రవద చేస్తున్నటువంటి రచయితలు, జర్నలిస్టులు, వ్యాసకర్తలు అందరినీ ఇవాటి నుంచి బయటకు గింటేయటం, వారి స్థానంలో టాలెంట్తో కిక్కిరిసిపోయి ఉన్నటువంటి కొత్త జర్నలిస్టులను వేసుకోవటం. చిరంజీవి ఉలిక్కి పడ్డాడు. అంతమందిని ఒకేసారి తీసేయటమా? ఎస్ మై డియర్ ఫ్రెండ్. కేవలం పాఠకుల కోసం, వారి క్షేమం కోసం. మరి ఈ కొత్త టాలెంట్ తోటి పేపర్ని నింపేలోగా పేజీల్లో ఏమి నింపుతాం అని నీ ప్రశ్న అవునా? అదంతా నాకు వదిలేసే. ఈ రాత్రికి ఇక్కడే కూర్చుని అద్భుతమైనటువంటి న్యూస్ డిక్టేట్ చేస్తాను. స్వప్న చెమటలు తుడుచుకుంటూ ఓ చేత్తో టిఫిను క్యారియరు తీసుకుని గదిలోకి రావటం చూసి మాటలు ఆపేశాడు భవానీ శంకర్. హలో చెల్లెమ్మ, నీ అందాల చేతులు కాళ్ళు కందేని పాపం, ఎందుకు ఈ బెడద? మేమే ఇంటికి వచ్చేవాళ్ళం కదా భోజనానికి. ఆమె చిరునవ్వు నవ్వి క్యారియర్ టేబుల్ మీద ఉంచింది. ఏం పర్వాలేదు, నాకు మాత్రం వేరే పనే ఉంది కనుక. అది సరే కానీ పాపం గేటు బయట పడేవాడో శ్రీరాములని
నా కాళ్ళు పట్టేసుకున్నాడు. వాడి ఉద్యోగం వాడికి ఇచ్చేయకూడదు జాలిగా అందామె. ఓకే చెల్లమ్మ, నీ పూజీకత్తు మీద ఇవ్వడానికైతే నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఇది నా రోజువారీ ఫుడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇకపోతే నాకు మాత్రం వేరే పనే ఉంది కనుక అన్న నీ మాట ఉంది చూసావు, దాని గురించి ఇప్పటికిప్పుడే సీరియస్గా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. రేపటి నుంచి తెలుగు కిరణం సర్క్యులేషన్ మేనేజర్ శ్రీమతి స్వప్న. ఆఫీస్ అవర్స్ 10 నుంచి 5, జీతం అమలులో ఉన్నటువంటి స్కేల్స్ ప్రకారం. ఎలా ఉంది? స్వప్న కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. నిజానికి తనకు అసలు ఈ పేపర్ ఇష్టం లేదు, ఈ జీవితం నచ్చదు. కానీ అంతకు ముందు రోజు భవానీ ఇచ్చినటువంటి స్పీచ్ విన్నాక తను వారిద్దరికి సాయం చేయాలి అనిపించింది. మౌనం అర్ధాంగీకారం కాబట్టి ప్రపోజల్ ఓకే. అంతేనా చెల్లెమ్మ? మిగతా సగం కూడా ఓకే అనడానికి నీకు ఒక చిన్న విషయం చెప్తాను అంటూ గొంతు తగ్గించి రహస్యంగా చెప్పాడు అతను. చూడు, ఈ పోస్ట్ మనం ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజ్కి చాలా కీలకమైనది కనుక నీలాంటి సూపర్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి బ్రిలియంట్ గర్ల్ అది మన క్యాండిడేట్ ఉంటేనే కానీ లాభం లేదు. అంచేత కనీసం మా మీద జాలితోనైనా. చిరంజీవి కూడా భవానీ శంకర్ చెప్పే పాయింట్ అర్థమైంది. మై గాడ్, నేను ఈ విషయం ఆలోచించనే లేదు. ప్రస్తుతం ఉన్న సర్క్యులేషన్ మేనేజర్ వెంకట్రావు చాలా డేంజరస్ ఫెలో, నమ్మటానికి వీల్లేదు. స్వప్న, భవానీ శంకర్ చెప్పింది కరెక్టే, మాకు నీ సహాయం చాలా అవసరం. స్వప్న చిరునవ్వు నవ్వింది. సరే భోజనం చేయండి. అవునవును, చెల్లై చేతి పాక నైపుణ్యాన్ని మన ప్రేవులకు సమర్పిస్తే గాని మళ్ళీ మొదటి గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో పనిచేయదు అన్నాడు భవానీ శంకర్. ఇద్దరు భోజనం చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇందిరా పాలక అలవాటు ప్రకారం సాయంత్రం 5:30కే రంగురంగుల మొబైల్ దుస్తులతోటి కలకలు ఆడిపోతూ ఉంది. భవానీ శంకర్ మామూలుగా ఏ దిల్ దీవానా హే అనుకుంటూ పాడుకుంటూ దీవానా దీవానా అని పాడేస్తూ పార్క్లోకి ప్రవేశం చేసి ఫోన్లో అమ్మాయి చెప్పినటువంటి గుర్తుల ప్రకారం మొగలి పొదల గుబురు దగ్గర చేరుకొని అక్కడ మెత్తని పచ్చిక మీద కూర్చున్నాడు. అమ్మాయి రావడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఉంది. హఠాత్తుగా ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఛేదిస్తూ హాయ్ అంటూ అమ్మాయి ప్రత్యక్షమయ్యేసరికి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు భవానీ శంకర్. అమ్మాయి అలంకరణ అద్భుతంగా కనిపించేసరికి ఆమె వెనుక గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు అతను కొద్ది క్షణాల పాటు. కొత్త అందంతో కొత్త ఆకర్షణలతో మతి పోగొడుతోంది ఆమె. హాయ్ మై డియర్ బ్యూటీ క్వీన్, ఆప్యాయంగా అన్నాడు అతను. ఆమె కోపంగా చూసింది. వళ్ళులా ఉంది ఏమిటి? పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది డియా, ఏమైనా సందేహమా? ఆరోగ్యం ఆ కండిషన్లో ఉండాలనుకుంటే మై డియర్ డియర్ లాంటి పదాలు వాడకండి. ఓకే డియర్, మీకు అభ్యంతరం అయితే ఇంకో సూటబుల్ పదం ఏదైనా ఉపయోగిస్తాను. అది సరే కానీ ఇప్పుడు సమస్య వచ్చి పడింది అందామె కలవరపాటుతోటి. ఏమిటది? దీప్చంద్ నౌకర్ వేషం మానేస్తానంటున్నాడు. అదేమిటి? ఎందుకని? డాడీ తన ముఖం మీద టొమాటో పచ్చడి విసిరినందుకు. కానీ ఆ పచ్చడి మీ డాడీకి ఇంకెవరో మీ అతిథి గురి పెట్టి విసిరాడని, కేవలం గురి తప్పటం వల్లే దీప్చంద్ ముఖం మీద పడిందని, అందుకు ఆయనే క్షమాపణ చెప్పుకున్నానని మీరు ఫోన్లో చెప్పారు కదా. అదే నాకు అర్థం కానిది. అయినా కూడా దీప్చంద్ ఈ వేషం మానేస్తానని పట్టుకున్నాడు. ఇందాక 4 గంటలకి నాకు టీ తెచ్చి సర్వ్ చేసినప్పుడు కూడా మళ్ళీ అదే మాట అన్నాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని కలుసుకోమని అతనితో చెప్పాను. డోంట్ వరీ మై డియర్ యంగ్ బేబీ, ఈ రచయితల వ్యవహారం నాకు బాగా తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఏమిటో తెలుసా? ఇన్స్పిరేషన్. అది సైకిల్ చక్రంలో గాలిలాగా తగ్గినప్పుడల్లాగా కొడుతూ ఉండాలి, లేకపోతే జావగారిపోతారు. దీపచంద్రాని, నేను ఫుల్గా ఇన్స్పిరేషన్ ఎక్కించేస్తాను. ఆ సమయంలో మొగలి పొదల చాటు నుంచి ప్రేమికుల జంటలో కొట్రాటి గొంతు వినిపించింది బొంగురుగా. ఇంతకుముందు ఇంకెవరినైనా ప్రేమించావా దీపా? మాట్లాడలేం దీపా. చెప్పటం ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం కాదు రాజేష్, లెక్క పెట్టుకుంటున్నాను. భవానీ శంకర్ అమ్మాయి బిగ్గరగా నవ్వేశారు. దాంతో ప్రేమికుల జంట రెక్కలొచ్చినటువంటి పక్షుల్లాగా అక్కడి నుంచి ఎగిరిపోయారు. హియర్ కమ్స్ ది గ్రేట్ ఆల్ టైమ్ రైటర్ దీప్ చంద్ అన్నాడు భవానీ శంకర్. హఠాత్తుగా అమ్మాయి తల పక్కకు తిప్పి చూసింది. సర్కస్లో బోన్లోకి జోరపడేటటువంటి పెద్ద పుల్లాగా అయిష్టంగా కోపంగా కసిగా ముఖం పెట్టుకుని నౌకర్ గెటప్లో పెద్ద పెద్ద అంగలు వేస్తూ వారిని చేరుకున్నాడు దీప్ చంద్. హలో మై డియర్ దీప్ చంద్, వెల్కమ్ వెల్కమ్, ఆప్యాయంగా పిలిచాడు భవానీ శంకర్. దీప్ చంద్ ముఖం మార్చుకుని వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. నౌకర్ జీవితం అద్భుతంగా ఉందా బ్రదర్?
అనుక్షణం ప్రియురాలికి అనుసంధానంలో మెలుగుతూ ఆమెను తాకాలనిపించినప్పుడల్లా కప్పు నిండా కాఫీ తీసుకెళ్ళి అందించేటప్పుడు ఆమె వేలి కొనలను తాకుతూ వాళ్ళింటో టామీకి అన్నం తినిపిస్తున్నప్పుడు సోఫాలో కూర్చున్న అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ భవానీ శంకర్ వైపు కోపంగా చూశాడు దీప్చంద్. నేను ఈ వేషం మానేస్తున్నాను, ఇక చస్తే ఆ ఇంటికి వెళ్ళను అన్నాడు నేల మీదకు తీక్షణంగా చూస్తూ. అమ్మాయి తల వంచుకుంటూ తల కొట్టుకుంటూ భవానీ శంకర్ వైపు చూసి, ఇది వరుస డాడీ ఏదో చిన్న పొరపాటు చేస్తున్నందుకు గాను పెద్ద ఇదిగా ఆమె మాట పూర్తి కాకుండానే కల్పించుకున్నాడు దీప్చంద్. చిన్న పొరపాటు ఏం కాదు, నా ముఖం మీద దోసకాయ పచ్చడి విసిరాడు. దోసకాయ కాదు టమాటో, సరిచేసింది ఆమె. అదే ఏదైతేనే విసిరాడా లేదా? పొరపాటునే అన్న సంగతి నీకు తెలుసు కదా. మహేశ్వరి దేవి మీద విసిరాలనుకుంటే నీ మీద పడింది అది. అయినా సరే ఐ డోంట్ లైక్ ఇట్, ఇంకా కోపంగా అన్నాడు దీప్చంద్. భవానీ శంకర్ ఇంకా కల్పించుకోకుండా ఉండలేకపోయాడు. నో నో నో, ఇది స్పోర్ట్స్ మ్యాన్ లక్షణం కాదు మిస్టర్ దీప్చంద్. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే ఏమిటి? భీమరావు గారు మీ ముఖానికి పచ్చడి కొట్టినప్పుడు మీరు చిరునవ్వు నవ్వాలి, నెమ్మదిగా భీమరావు దగ్గరికి వెళ్ళి ఆయన భుజం ఆప్యాయంగా తట్టాలి. తట్టి ఏం పర్లేదు సార్, పొరపాటు జరిగిందని నాకు తెలుసు. అయితే ఇక నుంచి పచ్చడి విసిరేటప్పుడు గురి చూసి విసిరండి, కావాలంటే ముందు మన గార్డెన్లో ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రేమగా ధైర్యంగా స్టాప్ ఇట్ మళ్ళీ అరిచాడు దీప్చంద్. నేను ఇంకా చస్తే అక్కడికి వెళ్ళను అంతే, ఖచ్చితంగా చెప్పేశాడు అతను. ఎర్రంశెట్టి సాయిగా రచించినటువంటి అమ్మాయి ఓ అమ్మాయి అనే నవలన చదువుతాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా కృష్ణాస్ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.